కళ్యాణ్ సహచరిగా మారిన తర్వాత కూడా అతని సినిమాలకు పలు విభాగాల్లో తన సేవలు అందించింది రేణు దేశాయ్. అసిస్టెంట్ డైరెక్టర్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా, సాంగ్ ఎడిటర్గా ఇలా సినిమాలతో తన అనుబంధాన్ని కొనసాగించింది. పవన్తో విడిపోయిన తర్వాత కూడా ఇష్క్ వాలా లవ్ అనే మరాఠీ సినిమాకు దర్శకత్వం వహించింది. రేణు ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఇక తన తాజా ఇంటర్వ్యూలో పవన్ నటించిన సినిమాల్లో వేటిని రీమేక్ చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు స్పందిస్తూ వెంటనే జానీ అని చెప్పింది రేణు. పవన్ రేణు కలిసి నటించిన ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు పవనే డైరెక్టర్. ఈ సినిమా ఒరిజినల్ కథకు వాణిజ్య హంగులు జోడించడం వల్లే ఈ సినిమా ఆడలేదంటోంది రేణు. ఒరిజినల్ కథ ప్రకారం ఆ సినిమా క్లైమాక్స్లో హీరో పాత్ర చనిపోవాలట, కానీ కమర్షియల్ పర్పస్ కోసం కథ మార్చేశారట. ఇంకా కథలో లేని చాలా మార్పులు చేశారట. ఒరిజినల్ కథనే తెరకెక్కించుంటే సినిమా విజయవంతమయ్యేదేమో అనే అభిప్రాయపడింది రేణు. భవిష్యత్తులో ఎప్పటికైనా ఒరిజినల్ కథతో జానీ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది రేణు దేశాయ్.